बीजेपी पार्टी वाल निनगाक मोन वच्चिन वाले एम पन उंटदे बीजेपी पार्टी क्या काम रहता जीवन का एक ही काम है राम राम जपना पराया लीडर अपना उससे ज्यादा कुछ नहीं है वालको का लीडर लेरु आइडियालजी लेरु वालु प्रजलेला लेरु वाले वरिक पंजेशनो लेरु काबट्टी वालको नायकु लेदगले एं चेयालि इप्पुडु वाणि एन्निकलकु पोवाले पोटी वेयाले चेतमंटे एवरु निलबडि गेलुस्ताडनि सुरेंद्र अन्नकु व्यतिरेकंगा కాబట్టి ఎవరు పోటీ చేయరు చేయడు కాబట్టి ఏం చేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకుపోవాలి ప్రలోభ పెట్టాలి లేదంటే కేసు పెట్టాలి లేదంటే ఈడీ అనాలి లేదంటే ఐటీ అనాలి ఇంతకుమించి ఏమన్నా ఉన్నదా వాళ్ళది ఏం లేదు ఏకీ కామ్ హే రామ్ రామ్ జపనా పరాయ లీడర్ అప్నా అప్నే పార్టీ మే బీజేపీ మే షామిల్ నహీ హువే తో ఈడీ డాల్తే ఐటీ డాల్తే ఆర్ క్యా క్యా కీ డాల్తే నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ గడ్డ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి అబ్ క్యా డాల్తే డాల్లో జీ హమారే తెలంగాణ వాళ్ళే డర్నే వాళ్ళే నయ్యే వర్ష పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని ఓ నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రి నిడిచిపెడతలేరు ఒక్క ఎమ్మెల్యే నిడిచిపెడతలేరు ఒక్క ఎంపీ నిడిచిపెడతలేరు ఏం భయం ఉంది మనకు వ్యాపారం చేస్తున్నారు లీగల్ గా చేస్తున్నారు చేసుకుంటారు అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు అవసరమంటే జవాబు ఇస్తాం పత్రాలు ఇస్తాం చూసుకోపో దానిలో భయపెట్టేది ఏముంది దానిలో ప్రచారం చేసేది ఏముంది ఎందుకోసం చేస్తున్నారు అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మన ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చారు మనం ఏమన్నాం సరే బాబు ఆయన ఎవరిదో పేరు వినబడ్డది బిఎల్ సంతోష్ అన్నట ఆయనది నువ్వు రాన్నాం విచారణకు రాన్నాం అంటే ఎంత భయం పది కేసులు వేసిన పది కేసులు ఏందట మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట అసలే విచారణ చేయొద్దట కోర్టుకు పోయి ఆగబట్టుకున్నారు అవన్నీ పోని మనం సుప్రీంకోర్టు దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం విచారణ చేస్తామని చెప్పినాం విచారణ చేస్తామని చెప్పంగానే నేను దొంగని కాదు ఏంది యాదగిరి గుట్టపోయి ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు రకరకాల ప్రమాణాలు దొంగ ప్రమాణాలు ఇక నిన్ననైతే ఏడోనే ఏడ్చిండు పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలే కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే నేనేం చేయలే మాకేం తప్పులేదు మా నాయకులంతా మంచోళ్లే కానీ నేను కోర్టు పోతా ఎందుకండి మళ్ళీ కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తాయని నేను అరెస్ట్ చేయొద్దట దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట దానికోసం కోర్టుకు పోయాడు సరే కోర్టు ఏమన్నది సరే అరెస్ట్ చేయకపోతే చేయము విచారణకు రానది నిన్నేం చేసిండు విచారణకు కూడా రాడట మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచిన పోతున్నారు ఈడీ వాళ్ళు పిలిచిన పోతున్నారు సిబిఐ వాళ్ళు పిలిచిన పోతున్నారు ఎందుకంటే మనకు భయం లేదు మనకేం భయం దొంగతనం చేయనోడు ఏమంటాడు దారాబాయ్ అడుగు ఏమడుగుతో అడుగు విచారణ చేయంటారు కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానం ఎందుకోసం వస్తలేరు దానిలో మతలం ఏంటిది మర్మం ఏంటిది దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలి అంటే ఇవాళ ఏంది అని అంటే రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి పార్టీని ఎదిగి వచ్చినటువంటి నాయకులు వాళ్ళని ఎత్తుకపోవాలి గద్దలు ఎక్కొచ్చి తన్నుకపోవాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు అందుకే నేను అంటున్నా రావణ్ పేరు చెప్పాలి రౌడీజం చేయాలి ఇంతకు మించి ఇంకో ఆలోచన బీజేపీ పార్టీకి లేదు ఇసిలేమైనాక రామ్ రామ్ జపనా పరాయ లీడర్ అప్నా నైతో ఉనికే ఊపర్ ఈటీ డాల్నా ఐటీ డాల్నా సిబిఐ డాల్నా జో బి డాల్తే డాల్దో ఏ తెలంగాణకి ఆవామే డర్ని వాళ్ళు ఆవామయ్యే ఖడే హోతే ముకాబ్లా కర్తే ఫిర్ వాపస్ జీత్ కే ఆతే ఫిర్ తెలంగాణకి ఆవామ్కి వెళ్ళి కామ్ కర్తే ఇదే ఉంటుంది మన తప్పు ఇంకోటి ఏం లేదు